నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలామంది ఈ మధ్యకాలంలో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కింద వీడియో కింద కూడా కామెంట్ బాక్స్లో. కొంతమందికి ప్రీవియస్ డేట్స్ కనిపించడం వల్ల ఆ డేట్స్నే క్లాసెస్గా చూస్తూ ఉంటున్నారు. సో ప్రజెంట్ డేట్ చెప్తే ఎప్పుడెప్పుడు క్లాసెస్? మనం ప్రతి దగ్గర ఇయర్ కూడా చెప్తున్నాం మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏవో చూసేసి మళ్ళీ ఈ నెల అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. 2022 మే 8వ తారీఖు మనకు తిరుపతిలో ఉంటుందండి, అలాగే 15వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది, 22 మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది, 29 విజయవాడలో ఉంటుంది, 5 వైజాగ్లో ఉంటుంది, అలాగే 26 మనకు స్పెషల్ క్లాస్ అని చెప్పుకున్నాం మనం. దానికి ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. ఎంత వీలైతే తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి, చాలా రష్గా ఉంది. ఇలాగ సమ్మర్ అన్ని హాలిడేస్ కాబట్టి చాలా రష్గా ఉంది. 26 స్పెషల్ క్లాస్కి ఎంత వీలైతే అంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. 381 మనీ మంత్ర వీడియో. సో ఈ వీడియోలో సార్, అంటే మనీకి సంబంధించినటువంటి రకరకాల థీరీస్ అయితే మీరు చెప్తూ ఉన్నారు. ఆ సబ్జెక్ట్లో వాస్ట్గా వెళ్ళారు, హ్యూజ్ సబ్జెక్ట్ ఉందని చెప్పేసి సబ్జెక్ట్కి సంబంధించి థీరీస్లో కానీ ఆ అనాలిసిస్లో కానివ్వండి, శోధన చేసే విషయంలో కానివ్వండి, లేదా మైండ్ సెట్ని ఏ విధంగా మనం స్ట్రాంగ్ చేసుకునేటువంటి విషయంలో కానివ్వండి, చాలా చెప్పున్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకి అసలు డబ్బు సంపద ఇదంతా మెటీరియల్ ఎలా తయారవుతుంది, ఇది దీని విషయంలో మనం ఎన్ని మనం ఎఫర్మేషన్ చేస్తాము, లేకపోతే మనం ఎన్నిసార్లు మనం దాన్ని అనుకున్నాం ఆయన రావట్లేదు, లేదంటే కొందరికి వచ్చింది, కొందరు మంచి సక్సెస్ అయినారు, అందరు ఎందుకు కాలేకపోతున్నారు అనే దాని మీద కూడా మనకు చాలా తర్జన భర్జనలు జరిగాయి. దీని మీద కూడా మనం ఎన్నోసార్లు వీడియోలు చేయడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే సూత్రం ఏందనేది మనకు ముందు తెలియాలి. ప్రతిదానికి ఒక సూత్రం అనేది ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు కావలసిన ప్రతి వస్తువు కూడా విశ్వం ఇస్తుందని మనం అనుకుంటున్నాం. విశ్వం ఇవ్వదు. విశ్వం ఏం చేస్తుంది అంటే మనకు మెటీరియల్ చేస్తుంది. ఓకేనా? మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడ ఉంటాయి? భూమిలో ఉంటాయి. అవును, భూమిలో ఉంటాయి. ఏ వస్తువు అయినా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు, ఎలాంటి వస్తువు మెటీరియల్ తీసుకున్నా సరే అది భూమిలోంచి వస్తుంది. అంటే మనకు అది ఎలా వస్తుందంటే ఒక కెమికల్ రూపంలో కానీ, లేదంటే ఒక ముడి సరుకు రూపంలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ భూమిలో ఉన్న వస్తువు మనకి కావాలి, అది విశ్వం ఎట్లా మెటీరియల్ చేస్తుంది అనే దాని మీద దీనికి ఒక సూత్రం అనేది ఉంది. ముందుగా భూమిలో ఉన్న వస్తువులు మనకి మెటీరియల్గా ఎలా తయారవుతాయి? వస్తువు ఏంటంటే భూమిలో ఎన్నో రసాయనాలు ఉంటాయి, దానికి సూర్యుడు యొక్క కాంతి వల్ల ఏమవుతుందంటే అవి రూపాంతరం చెందుతాయి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన సబ్జెక్ట్లో ఏం చేయాలంటే భూరసాయన శక్తి, ఓకే, భూరసాయన శక్తి మీలోని జీవరసాయన శక్తితోని ఈ రెండింటిని కూడా కలపాలి. ఆ తర్వాత విశ్వశక్తితోని అనుసంధానం కావాలి. ఇప్పుడు అర్థమైందా? భూమిలో ఉన్న మెటీరియల్ మీకు కావాల్సింది ఏదైతే వస్తువు ఉందో భూమి నుంచి మీ యొక్క బాడీకి అనుసంధానం చెందాలి. చెందినప్పుడు ఏమవుతుందంటే విశ్వశక్తితోని ఏకమైనప్పుడు అక్కడ మెటీరియల్ మీకు భౌతిక రూపంలో అందించబడుతుంది. ఇది సూత్రం. ఇది తెలంత మట్టుకి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మన దగ్గరికి రాదు. మనమే అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, రావట్లేదు, ఇది ఎలా వస్తుంది, ఇది ముందు ఇది మనకు తెలియాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు సామాన్యంగా మనం ఏదో ఒక గద్దె మీద కూర్చోవడం కానీ కుర్చీలో కూర్చోడం కానీ అంతా చేస్తాం. కాకుండా మనం ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత నేల మీదే కూర్చోవాలి. నేల మీద కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే భూరసాయన శక్తి మీ జీవరసాయన శక్తితోని అనుసంధానం జరుగుతుంది. ఓకేనా? అంటే అక్కడ ఉన్నటువంటి ఒక అయస్కాంత శక్తి కావచ్చు, లేకపోతే భూమిలో ఉన్నటువంటి ఒక అనంతమైన శక్తి మీ బాడీకి ఒక అనుసంధానం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని మనీ మెడిటేషన్ ద్వారా మీకు కావాల్సిన వస్తువుని సృష్టించుకోవడానికి ఆ విశ్వశక్తితోని అనుసంధానం చేయాలి, అంటే ఏకం చేయాలి. ఇక్కడ ఈ మూడు శక్తులు పనిచేసినప్పుడు మీరు కోరుకున్నది మీ ముందు ఉంటారు. ఈ మూడుట్లో ఏ ఒక్కటి పని చేయకుండా సరే మీ దగ్గరికి ఏది రాదు. అంటే ఒకదానితో ఒకటి లింక్ ఉందన్నమాట. ప్రతిదీ కూడా మనకి భూమి మీద ఒక డబ్బు కావచ్చు, లేదంటే ఒక కారు కావచ్చు, ఒక బంగ్లా కావచ్చు, ఇంకేదైనా లగ్జరీ మీరు ఏదైనా కోరుకోండి, ఏదైనా లగ్జరీ కావచ్చు, ప్రతి వస్తువు ప్రతిది కూడా మనకు భూమి నుంచి వస్తుంది. ఆ మెటీరియల్ అనేది భూమి నుంచి వస్తుంది. కాబట్టి దానికి మీ యొక్క బాడీ యొక్క జీవక్రియ ఏదైతుందో జీవశక్తి అనేది అది అనుసంధానం కావాలంటే దాంతో ఎప్పుడు దానితో కలిసి ఉండాలి, ఒక ఎరుక కలిగి ఉండాలి మీకు.
ఓకేనా? అనుసంధానం కావాలంటే మీరు ఏం చేయాలి? మెడిటేషన్ చేసేటప్పుడు నేల మీదే కూర్చోవాలి, ఎంత వీలైతే అంత. నేల మీద కూర్చోలేని వాళ్ళు ఉంటారు, కొద్దిగా పొట్ట ఉంది లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు ఏం చేయాలి? కుర్చీలో కూర్చొని కాళ్ళు నేల కానిచ్చాలి. మొత్తానికి మీ బాడీలో ఏదో ఒక పార్ట్ నేల కానాలి, కనీసం కాళ్ళు అయితే నేల కాంతాయి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు నేల కాంచే ప్రయత్నం చేయాలి. అలా ఏమవుతుందంటే భూమి లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ బాడీలో ఒక అయస్కాంత శక్తి ద్వారా అది లాగబడుతుంది. ఓకే, లాగబడి మీకు ఏమేమి కావాలి, ప్రతి కణం స్పందిస్తుంది. మీ బాడీలో ఏమవుతుందంటే ప్రతి కణం స్పందిస్తుంది, స్పందించి మీకేం కావాలనే దాన్ని ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత విశ్వశక్తిని మనం అనుసంధానం చేయాలి, అంటే ఏకం చేయాలి విశ్వశక్తిని మనం అనుసంధానం. ఎందుకంటే ప్రతీది కూడా మీకు విశ్వంలోంచి సృష్టించబడుతుంది. విశ్వం ఇవ్వదు మనకి, మనకి ఏదైతే మెటీరియల్ కానీ లేకపోతే మనకున్న కోరికలు కానీ, డబ్బు కానీ, సంపద కానీ, ఐశ్వర్యం కానీ, అది విశ్వంలో సృష్టించబడుతుంది, అంటే మెటీరియలైజ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ముడిసరుకు ఉంది, అది మీకు కావాలి, అది అక్కడ వస్తువు తయారు చేయబడుతుంది. సింపుల్, ముడిసరుకు భూమిలో ఉంది, అది మీకు కావాలి, అది విశ్వం ద్వారా సృష్టించబడుతుంది, అంటే తయారు చేయబడుతుంది. తయారు చేసి అప్పుడు మీకు అందించబడుతుంది. ఇది ఎలా అందించబడుతుంది? మీరు పదే పదే చెప్పినప్పుడు మీ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ విద్యుచ్ఛక్తిగా తయారవుతుంది, విద్యుత్ అయస్కాంత శక్తిగా తయారవుతుంది. విద్యుత్ అయస్కాంత శక్తిగా తయారై మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అణువులు పరమాణువులుగా విడిపోయి మీ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ పెరిగి ఒకనొక స్థాయి వద్ద అది తగ్గిపోతూ వస్తుంది. తగ్గిపోతూ వచ్చి మీ యొక్క కోరుకున్న వస్తువుకి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఫ్రీక్వెన్సీకి రెండింటి ఒక దగ్గర లెవెల్ చేస్తుంది. ఎప్పుడైతే లెవెల్ అవుతుందో వస్తువు భౌతిక రూపంలో మీకు చేరుతుంది. ఇది సూత్రం. ఇది తెలియనంత మట్టికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు రాదు. మనం ఏం చేస్తున్నామంటే ఏదో హాయిగా ఓ పరుపు మీద కూర్చుంటున్నాం, లేదంటే ఎక్కడో కూర్చుంటున్నాం, కూర్చుండి జస్ట్ దాన్ని ఆలోచిస్తున్నాం. అలా కాదు, ఇవి మూడు అనుసంధానం అయినప్పుడు మీరు కోరుకునే అన్నీ కూడా మీ ముందుండబడతాయి. అది ఏదైనా కావచ్చు, ప్రపంచంలో మీరు ఏది కోరుకుంటే అది మీ ముందు ఉంటుంది. అది వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఒక పదవి కావచ్చు, లేదంటే మీరు కోరుకున్నటువంటి ఏదైనా సరే ప్రతిది కూడా మీకు ఖచ్చితంగా అందజేయబడుతుంది. అది ఖచ్చితంగా విశ్వం నుంచి అందజేయబడుతుంది. విశ్వం ఏం చేస్తుందంటే సృష్టిస్తుంది. మీరు అనుకున్నదాన్ని సృష్టి అంటే దానికి రూపు తయారు చేస్తుంది. ఆ రూపం అనేది అంతా మెటీరియల్ అంతా మనకు విశ్వంలో తయారవుతుంది. దానికి కర్తలు మీరే. ఎక్కడి నుంచి లాగుతున్నారు? అది భూమిలోంచి లాగుతున్నారు. మీ శరీరానికి అనుసంధానం చేసి విశ్వశక్తితో మమేకమైనప్పుడు మెటీరియల్గా మీ ముందు ఉంటుంది. అంత సింపుల్ థియరీ. దీన్ని ఖచ్చితంగా మెడిటేషన్లో మనం దీన్ని మనం అనుభవించాలి. అనుభవించినప్పుడు మాత్రమే అది తయారవుతుంది. ఎలా సరే అనుభవించడం అనేది ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది? ఇంత చెప్పాను, ఎరుక కలిగి ఉండాలి అని చెప్పాను. ఎందుకంటే ప్రతి దాని పట్ల మీకేం కావాలో దాని పట్ల ఎరుక కలిగి ఉండాలి. 24 గంటలు దానిపైన ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనకేంటంటే నిత్యావసరం, మనకి మన శ్వాస ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యం. కాబట్టి శ్వాస లేకుండా మనం బతకలేము. నిరంతరం మీకు తెలిసినా తెలియకుండా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏం చేస్తుందంటే 24 గంటలు శ్వాస పీల్చుకుంటుంది. అలాగే మీకు తెలిసినా తెలియకుండా మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏం చేయాలంటే డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాలని మనం అలవాటు చేసినప్పుడు మీకు తెలిసి తెలియకుండానే అది ఎప్పుడు ఆకర్షిస్తుంటుంది, ఎప్పుడు ఆ పదాలని పలుకుతుంటుంది మీకు తెలియకుండానే. అలా మీరు దాంతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, అంటే ఎరుక కలిగి ఉండాలి డబ్బు సంపద ఐశ్వర్యం. దానిపైన చేసుకుంటుంది. ఇంకా మీరు పొద్దాక దాని గురించి ఆలోచించే అవసరం లేదు, దాని గురించి మీరు చెప్పే అవసరం లేదు. ఒకసారి దానికి అలవాటు చేయడం మాత్రమే మీ పని. ఒకసారి అలవాటు చేశారంటే దానిపైన చేసుకుంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత డబ్బు సంపద ఐశ్వర్యం పదాలని మీ యొక్క సబ్కాన్షియస్కి మైండ్ పట్టించి ఈ మెడిటేషన్లో మాత్రం ఈ మూడు పాటించండి. ఎంత వీలైతే అంత మూడు పాటించండి. ఎలా చేయాలి మెడిటేషన్ అనేది మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్, ఇక్కడ చెప్పలేము మనం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, కాబట్టి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఈ మూడింటిని అనుసంధానం చేసినప్పుడు మీరు కోరుకునేవన్నీ కూడా మీ ముందు ఉండబడతాయి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.